వర్గం నియోజకవర్గం మహిళలకు స్ఫూర్తిదాతగా నిలిచిన మాజీ కౌన్సిలర్ అమరబిందు అధికారంలో ఉన్నా లేకున్నా ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజలను ఆదుకుంటుంది। తెలుగుదేశం పార్టీ తరపున 6వ వార్డులో ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కానుక అందచేత 6వ వార్డులో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది। వివరాల్లోకి వెళ్తే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 6వ వార్డుకు కౌన్సిలర్ గా ఉన్నటువంటి అమరబిందు ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన అనంతరం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। అదే స్ఫూర్తితో ఈ రోజు రంజాన్ తోఫాగా పంపిణీ చేయడం జరిగింది। दूर मोड़ मेरा तेन कर सोशल डिस्टेंस पार्टी అందరికీ నమస్కారం। ముందుగా మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు। ఈరోజు మనం కరోనా వైరస్ ప్రభావంతో ప్రతి రాష్ట్రము దేశం మొత్తం కూడా 2 నెలల నుంచి లాక్ డౌన్ లో ఉంది। అయితే ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలందరూ వాళ్ళ వృత్తి వ్యాపారాలు మానుకొని చాలా ఇబ్బందుల్లో ఉన్నారు। ఈరోజు నేను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో గతంలో చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా అని సంక్రాంతి కానుక అని క్రిస్టియన్స్ కానుక అని ఇచ్చేవారు। అదే ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నేను మా వార్డులోని ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫా అందజేస్తున్నాను। కిలో కందిపప్పు చక్కెర గోధుమ పిండి బాస్మతి బియ్యం సేమియా ఆయిల్ తో కూడిన సరుకులను రంజాన్ తోఫాని ఇచ్చేవారు। అదే ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నేను మా వార్డులోని ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫా అందజేస్తున్నాను। కిలో కందిపప్పు చక్కెర గోధుమ పిండి బాస్మతి బియ్యం సేమియా ఆయిల్ తో కూడిన సరుకులను రంజాన్ తోఫాగా అందజేస్తున్నాను। ఒక మహిళగా ప్రతి ఇంట్లోనూ ఏది అవసరమో నాకు తెలుసు కాబట్టి గతంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కూడా ఒక 10 రోజులకు సరిపడా కూరగాయలతో పాటు మాస్కులు సోపులు కూడా అందజేశాను। ఈ మా నాయకుడు అయితే ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసేవాడు, కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏమాత్రం ప్రజలకు అండగా నిలబడడం లేదని నేను చెప్పగలను। ప్రతి ఒక్క దాని మీద ధరలు పెంచి ఇంకా ప్రజల మీద భారమే మోపినాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏమాత్రం సహాయం చేయలేదని చెప్పగలను। అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినాడు, ఇప్పుడు కూడా చెప్పినాడు, కరోనా వల్ల బాధపడుతున్న ప్రజలను తెలుగుదేశం పార్టీ తరఫున ఆదుకోండి అని చెప్పేసి ఒక పిలుపుని కూడా ఇచ్చినారు। దాన్ని మేము సక్రమంగానే అమలు చేస్తున్నామని అనుకుంటున్నాను। మన ఎక్కడైనా ఒక రాష్ట్రానికి ఒక విపత్తు అనేది వస్తే ప్రభుత్వమే ప్రజల్ని ఆదుకోవాలి, కానీ ఇక్కడ ఏమైందంటే మన జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రివర్స్ పాలనే కాబట్టి ప్రజలే ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నారు। ఒక ఆదాయం లేదు, అభివృద్ధి లేదు రాష్ట్రానికి, ఈయన వచ్చి సంవత్సరం అయింది,
ఆయన అమలు చేసిన పథకం ఏదన్నా ఉంది అంటే అది ఒక్క రంగుల పథకమే అని చెప్పుకోవచ్చు. ఒక రంగులు తప్ప ఆయన ఏ పథకము కూడా అమలు చేసింది లేదు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ప్రజలు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో లేకపోయినా కూడా ప్రజల తరఫున పోరాడుతుంది, ప్రజలకు సేవ చేసే దాంట్లో కూడా ముందుంటుంది. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకొని మనం ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉంటుందో తెలుసుకోవాలని కోరుకుంటూ నాకే మా ఉమా అన్నకి, మా ఇన్ఛార్జ్ ఉమా అన్నకి నా ఆహ్వానం మన్నించి వచ్చినారు. ఆయనకి, మా గోవిందప్ప అన్నకి, ఒంటిమిద్ది పెద్దలకు, మా నారాయణ అన్నకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు ప్రెస్కు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకందుకు బాధగానో ఒకందుకు సంతోషంగానూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉండింటే అన్ని కుటుంబాలు పండగ చేసుకునే దాని గురించి ఆలోచన చేయకోకుండా ఉండేవాళ్ళు. ఈరోజు రంజాన్ వచ్చింది, అన్ని కుటుంబాల్లో కూడా పండగ చేసుకోవాలి అనే ఆలోచనతో అందరూ ఉంటారు. కానీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లేవు. అందుకోసం ఇక్కడ వార్డులో పోటీ చేసినటువంటి అమరబిందు గారు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విధంగా రంజాన్ తోప ఈరోజు అమరబిందు గారు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆమెను అభినందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్క అన్ని కుటుంబాల్లో కూడా పండగ చేసుకోవాలి అనే ఆలోచనతో అందరూ ఉంటారు. కానీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లేవు. అందుకోసం ఇక్కడ వార్డులో పోటీ చేసినటువంటి అమరబిందు గారు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విధంగా రంజాన్ తోప ఈరోజు అమరబిందు గారు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆమెను అభినందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ వాళ్ళు బాధ్యత తీసుకొని ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ముందుకు పోతున్నాం. అదేవిధంగా మొన్న కూరగాయలు పంపిణీ చేసే కార్యక్రమం చేశాం. పారిశుద్ధ్య కార్మికులకు బియ్యము రైసు కూర నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. పత్రికా విలేకరులకు కూడా పంపిణీ చేశాం. అదేవిధంగా సామాజిక సేవల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మీకు ఎంత అవకాశం ఉంటే ఎంత చేతన అయితే మీకు దగ్గర ఉన్నంత వరకు ప్రజలకు సహాయపడండి కరోనా టైంలో అని చెప్పి. తప్పకుండా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎంపీటీసీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా అందరి ప్రజల కోసం స్వచ్ఛందంగా జోబీలో డబ్బులు తీసి పంపిణీ చేస్తున్నారు. ఒక వ్యక్తులే ఇంత చేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వం అనుకుంటే ఎంత చేయొచ్చు అనేది ఒక్కసారి మేము మీ దృష్టికి తెస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒకరోజు ఓటేస్తే 5 సంవత్సరాలు గుండెల మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉండేది. ఈ ప్రభుత్వానికి ఓటేసి ప్రభుత్వంతోనే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. అది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉంటేనే కాదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, తెలుగుదేశం జెండాతో, చంద్రబాబు నాయుడు గారి అజెండాతో ఖచ్చితంగా మేమంతా ముందుకెళ్ళి సామాజిక రాజకీయాలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ప్రజలకు దగ్గరవుతాం. ప్రజల కష్ట సుఖాల్లో భాగంగా మేమందరూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఉండబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.